సినిమా గురించి మొట్టమొదలు నేను గుర్తు చేసుకోవాలంటే వేములపల్లి రాధాకృష్ణ అని ఒక రికార్డిస్ట్ పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో ఆయన ఒక ట్యూటర్ అన్నమాట ఓంపురి శబనాజ్మి వీళ్ళందరికీ కూడా సౌండ్ డిక్షన్ నేర్పినటువంటి గురువర్యులు ఆయనే చివరి స్టూడెంట్ ని నేను రెండు సినిమాలు తీసిన తర్వాత అసలు మెథడ్ యాక్టింగ్ ఏముంటుంది మెథడ్ యాక్టింగ్ అంటే ఏంటి అని చెప్పి రెండు సినిమాలు తీసినాక నేను ఆయన దగ్గర ఒక బుక్ పెన్ను పట్టుకొని డైలీ ఒక గంట సేపు క్లాస్ తీసుకుని ఆయన క్లాస్ వినేవాడిని మొత్తం నేర్చుకున్నాను నేను మెథడ్ యాక్టింగ్ ఏంటి అవి ఇవన్నీ అయితే ఆ ప్రాసెస్లో ఒక సినిమా మెథడ్ యాక్టింగ్ తర్వాత ఒక ప్రాజెక్ట్ చేయడం ఉంటుంది అప్కమింగ్ వాళ్ళు ఎవరైనా కూడా ఒక డాక్యుమెంటరీయో షార్ట్ ఫిలిమో ఏదో తీసి సబ్మిట్ చేస్తారు ఆ డిప్లొమాకి అయితే నేను సినిమాలు తీయడం మొదటి నుంచి అలవాటు కాబట్టి నేను ఒక ఫీచర్ ఫిలిమే తీద్దాము అని చెప్పి దాంట్లో ఇంక కొద్దిగా లోతుకెళ్ళి ఇంకొక ప్రయోగం చేయడం జరిగింది మెథడ్ యాక్టింగ్ అంటే టు మేక్ బిలీవ్ అంటే సహజంగా చూపించడం హావభావాలు ఫైవ్ సెన్సెస్ మనిషి బట్టలు ఇప్పుడు కొన్ని సినిమాలలో ఏదో గరీబ్ స్లమ్దని చూపిస్తాం ఇమీడియట్ వాడు బూట్లు మాత్రం మస్తు ఉంటాయి అన్నట్టు ఇది మెథడ్ యాక్టింగ్కి అది రాంగ్ పబ్లిక్ చూస్తుండ్రు హిట్ అవుతుంది అది దట్ ఈస్ సెకండరీ పబ్లిక్ ఓవర్ యాక్షన్ డ్రామాని కూడా సూపర్ హిట్లు చేసినవి ఉన్నాయి కానీ మెథడ్ యాక్టింగ్ తెలిసిన తర్వాత ఇప్పుడు హాలీవుడ్ వాళ్ళు ఫాలో అయ్యేదంతా మెథడ్ యాక్టింగే దాంట్లో సహజంగా ఉంటుంది ఏది ఉంటే అదే ఉంటుంది దానికి చాలా హోంవర్క్ రీసెర్చ్ దానికి ఒక సిద్ధాంతమైన పరిజ్ఞానం ఉంటుంది యాక్టింగ్ అంటే గాడ్ గిఫ్ట్ యాక్టింగ్ అంటే అదేదో జీన్స్లోంచే రావాలి ఇదంతా ఒట్టి ముచ్చట అని మెథడ్ యాక్టింగ్ సాబిత్ చేసింది మనం ఎట్లయితే చదువు పుట్టగానే ఏబిసిడీలు రావు నేర్చుకుంటే వస్తాయి సైకిల్ పోరాడు నిలబడంగానే సైకిల్ తోలుకుంటే వెళ్ళిపోడు నేర్చుకోగా సైకిల్ తోలుతాం అదే రకంగా మెథడ్ యాక్టింగ్ అనేది కూడా ఒక విద్య లాంటిది ప్రతి మనిషిలో ఒక నటుడు ఉంటాడు ప్రతి మనిషిలో అన్నీ ఉంటాయి కానీ కెమెరా ఆన్ చేసిన తర్వాత చేయడం ఎలా అక్కడ లేని అన్నీ ఎలా చేయాలి అక్కడ ఒక శవం ఉన్నదని క్రియేట్ చేసినప్పుడు ఆ భావాలు ఎట్లా రావాలి ఇవన్నీ కూడా మా గురువర్యులు వేములపల్లి రాధాకృష్ణ గారి దగ్గర నేర్చుకున్న తర్వాత ఈ సినిమాలో ఒక ప్రాజెక్ట్ వర్క్ లాగా చేసినాం ఆయన అందరికీ నేర్పిన మనిషే కానీ ఆయన ఎన్నడు నటించలే నేను కొద్దిగా తిక్కలోని కాబట్టి ఆయనతో కూడా నటింపజేసిన ఈ సినిమాలో అయితే ఇక్కడ విషాదకరం ఏంటంటే సినిమాలో నటించిండు హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఉల్టా నాకైన థ్యాంక్స్ అరే నేను జీవితాంతం ఉండిపోయేటట్టు ఉంది నేను అందరికీ నేర్పినా కానీ నాకు అవకాశం నువ్వు ఇచ్చినావు నా దగ్గర నేర్చుకొనని ఆయన నాకు కితాబ్ ఇచ్చి చాలా సంతోషపడ్డాడు ఈరోజు చూస్తే ఆయన చచ్చిపోయింది లేడు ఆయన సినిమా ఆయన చూడడానికి కూడా లేడు ఆయన ప్రివ్యూ చూశాడు అయితే ఈ సినిమాని నేను ఇక ఆయన చచ్చిపోయిన తర్వాత నేర్పిన తర్వాత ఇక అట్టనే పెట్టి తర్వాత నేను తెలంగాణ ఉద్యమం మొదలైనప్పుడు కోదండరాం గారి నేతృత్వంలో కేసీఆర్ గారి పిలుపుతో మేము కూడా అటెంప్ట్ అయిపోయి ఈ తెలంగాణ ఉద్యమం తెలంగాణ సాధన వల్లనన్నా ఇప్పుడు కొనసాగుతున్న గుత్తాధిపత్యాన్ని అరికట్టే వంక దొరుకుతుందనే నేను తెలంగాణ మూమెంట్లో పోయిన ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వాలు అప్పుడున్న ప్రభుత్వాలు ఏదున్నా కూడా కుమ్మక్క అయిపోయి ఏ పాలసీ కూడా కాకుండా జరిగేది అప్పుడు అయితే తెలంగాణ అనే బహానాతోనన్నా చిన్న నిర్మాతలకు బతకడానికి వచ్చిన ఏ ప్రాంతంలోనైనా కూడా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి న్యాయం జరుగుతుంది అనుకొని 3 సంవత్సరాలు సినిమా ఫీల్డ్కి దూరం ఉండి కూడా మేము ఉద్యమ బాధల్లో పోయినాం తెలంగాణ సాధించుకున్నాం మంచిగానే ఉంది సాధించుకున్నాక 2 సంవత్సరాలు ఇంకా వెయిటింగ్లు ఉన్నాం ఓపిక ఉంది ఇంకా వెయిటింగ్లు ఉన్నాం ఎన్నో ఆశలు ఉన్నాయి మాకు మంచిగా జరుగుతుందని కోరుకుంటున్నాం అయితే ఆ క్రమంలో నాకు ఇమీడియట్లీ ఈ సినిమా మా సార్కి ప్రాజెక్ట్ వర్క్ చేసింది సెన్సార్ కూడా చేసి అట్టనే పెట్టి ఉండే కాబట్టి ఇప్పుడు ఆ సినిమాను ఒక మంచి పర్పస్ కోసం వాడదాము అని డిసైడ్ అయిపోయి మీ మీడియా సమక్షంలోనే ఒక కోఆపరేటివ్ సొసైటీ అని స్థాపించినాం ఐఎమ్ రివైండింగ్ ద హోల్ థింగ్ అయితే ఆ స్థాపించి ఏం చేసినామంటే ఇప్పుడు మాకు గవర్నమెంట్కి ఇచ్చేయండి అచ్చేయండి అనడం కంటే మా కసరత్తు మేము చేసుకుంటూ మాకు ఇది కావాలని అడగడానికి ఒక వంక ఉంటుంది కాబట్టి ఈ సినిమాని మేము బయటికి తెస్తూ ఒక దాదాపు సంవత్సరం పాటు ఈ రోజుకు 10 జిల్లాల్లో ఒక కోఆపరేటివ్ కమిటీ పెట్టి ఆ కమిటీయే ఈ సినిమాను రిలీజ్ చేస్తుంది ఇదే ప్రాంగణంలో
ప్రివ్యూ వేసినాం, మీకు గుర్తుందో లేదో నేను అప్పుడు చెప్పిన, ఈ సినిమా కనుక బాగుండి 95% ఓట్లు ఓకే అంటే రిలీజ్ చేద్దాం, లేకుంటే రిలీజ్ ఆ పోస్టర్లు లై హోర్డింగ్స్ పైసలన్నీ దండుగైతాయి కాబట్టి ఇక్కడనే ఆపేద్దామని చెప్పిన, మీకు గుర్తుండాలి. ఇదే ఒక ప్రెస్, ఇదే ఒక ప్రివ్యూ నుంచి జనాలు స్పందించి నల్గొండ, రంగారెడ్డి జిల్లా, నిజామాబాద్ జిల్లా, కరీంనగర్ జిల్లా ఇట్లాంటి ఒక 7 జిల్లాల నుంచి అడ్వాన్సులు ఇచ్చి ఒక టైఅప్ దానికి ఒక పద్ధతి తయారు చేసుకొని మేము ఇప్పుడు ముందడిగేయడానికి ముందుకెళ్తున్నాం. అయితే మా ప్రయత్నం సఫలీకృతమైంది. ఎల్లుండి 29 ఏప్రిల్ రిలీజ్కి కూడా సిద్ధమైనాం మేము. అయితే ఇవన్నీ ఒకసారి రివైండ్ చేసుకొని ఆలోచన చేస్తే, ఒక 24 సంవత్సరాల పిల్లగాడు ఆ రఫీ అనేటోడు ఏదో పాటల పిచ్చితో నవ్వి ఇవి మధురం అని తీసుకుంటా వచ్చే క్రమంలో ఏమైందంటే, ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్తే అవకాశం అడగలేం, అవకాశం తనంతట తాను రాదు, ఒకటే మనం అడగలేం. అప్పుడు ఏమవ్వాల్సి వచ్చింది, ఒక డైరెక్టర్ అవ్వాల్సి వచ్చింది. డైరెక్టర్కి డబ్బు కావాలి, నిర్మాణం చేయాలి, నిర్మాత కావాలి. నిర్మాత ఎట్లా దొరుకుతాడు, అసలు గేట్లకే రాని అన్నోడు నిర్మాణం ఎట్లా చేయగలుగుతాడు. ఫస్ట్ ఇక్కడ టాలెంట్ని అసెస్ చేసే కెపాసిటీ ఎంతవరకు ఉంది, ఏదో ఫ్లూక్లోనే ఇండస్ట్రీ చిట్టుబొత్త అన్నట్టే నడుస్తుంది తప్ప నిజంగా టాలెంట్ ఉన్న వాళ్ళు బోలెడంత మంది ఉన్నారు. కానీ అంతమందిలో మనము ఆ రకంగా చాకచక్యంగా డిప్లొమేటిక్గా ఇట్లా పోవడం చేతగానప్పుడు నిర్మాత మనమే అయిదామని డిసైడ్ అయిపోయి ఎంతో కష్టపడ్డాం జీవితంలో. ఒక బ్యానర్ పెట్టుకున్నాం, సినిమాలు తీసినాం, నిర్మాత అయిపోయాక అప్పటి వరకు ఏమైపోయింది, వ్యవస్థ మారిపోయింది. నా ఫస్ట్ 2 సినిమాలు మొత్తం 2 రాష్ట్రాల్లో బ్రహ్మాండంగా రిలీజ్ చేసి పైసలు సంపాదించినోని నేను. నేను ఏదో సూట్ కేసు పట్టుకొని వచ్చి సినిమాలు తీసిన బక్రగాన్ని కాదు, క్రియేటివిటీని నమ్ముకొని దాంతో సొమ్ము చేసుకున్న మనిషిని నేను. తర్వాత వచ్చే క్రమంలో 5-6 సంవత్సరాలు దాటేలోపు టాకీస్లన్నీ జప్త్ అయిపోయినాయి. ఊర్లో ఉన్న టాకీస్లు వాడు అడ్వాన్స్ ఇస్తేనే డిస్ట్రిబ్యూటర్లు తెచ్చి మాకు ఇచ్చేటోళ్ళు. ఆడ అక్కునే పనే డిస్ట్రిబ్యూటర్ది ఉండేది, మాకు అడ్వాన్స్ ఇచ్చేటోడు రిలీజ్ అప్పుడు మొత్తం పైసలు ఇచ్చి ఈ పద్ధతిలో రిలీజ్ అయ్యేది, మళ్ళీ సినిమా తీసుకోళ్ళం. ఇప్పుడు అడ్వాన్స్ ఇచ్చేటోడు ఎవడు, టాకీస్ ఎవరి దగ్గర ఉన్నది, టాకీస్ కంట్రోల్ ఎవరి చేతులు ఉన్నది, టాకీస్ యాజమాన్యం, టాకీస్ ఊడుస్తుంది. ఇప్పుడు ఏదో నెల కింద ఇస్తే బతుకుతున్నారు, తప్పితే వాళ్ళు సొంతంగా చేయలేని పరిస్థితి. ఇప్పుడు ఏ టాకీస్ ఓనర్ అయితే సొంతంగా నడుపుతాడో వాడు సినిమా నడపలేడు, కానీ అదే లీజుకి ఇస్తే ఎలా నడుస్తుంది వాడి టాకీస్ అనేది నా సవాల్. ఇప్పుడు ఒక ఊర్లో మీకు టాకీస్ ఉంది, ఆ టాకీస్ మీరు నడితే నడవది, అదే మీరు లీజుకి ఇస్తే మరి ఎట్లా నడుస్తుంది. అంటే ఇదంతా మనం డీప్గా ఆలోచన చేస్తే ఓహో మూడంచెల వ్యవస్థ మళ్ళీ అవసరం అని గ్రహించి ఈరోజు ఒక డిస్ట్రిబ్యూషన్ కంపెనీ పెట్టుకునే పరిస్థితి, ఒక టాలెంట్ ఉన్న పిల్లగాడు ఏదో పాటలు పాడుకొని ఏదో మ్యూజిక్ చేసుకొని పోయేటోడు వాడు డైరెక్టర్ అవ్వాల్సి వచ్చింది, దానికో 2-3 ఏళ్ళు పోయినాయి, ప్రొడ్యూసర్ అవ్వాల్సి వచ్చింది, ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ అవ్వాల్సి వస్తుంది. డిస్ట్రిబ్యూటర్ అయినాక మళ్ళీ టాకీస్లు ఎవ్వి, కాళ్ళు చేతులు పట్టంది, టాకీస్లు లేవు. రాహుల్ పక్కా ప్రొఫెషనల్, టైటిల్ అయితే చాలా ఆకర్షణీయంగా ఉంది, టైటిల్కు తగ్గట్టుగానే సినిమా ఉంది అని ఇంతసేపు రఫీ మాట్లాడిన తర్వాత ఒక స్పష్టమైన అభిప్రాయం నాకు కూడా కలుగుతూ ఉంది. 29 నాడే ఈ సినిమా రిలీజ్కు ముహూర్తం ఖరారైపోయింది. ఖచ్చితంగా తెలంగాణ వ్యాపితంగా ప్రజలందరూ కూడా ఈ సినిమాను చూసి ఆదరించాలని చెప్పి అందరినీ కోరుతూ ఉన్నా. చాలా మంచి కాన్సెప్ట్ కూడా ఉంది దాంట్లో, తన భవిష్యత్తుకు మరెవరినో బాధ్యులను చేయకుండా తాను ఎంచుకున్నటువంటి నమ్మినటువంటి మార్గాన ప్రయాణించి విజయాన్ని సాధించినటువంటి ఒక యువకుని కథ ఈ సినిమా. అది తాను కుటుంబం వారసత్వంగా వచ్చినటువంటి కళను నైపుణ్యాన్ని ఆధునికమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో జోడించేసి అద్భుతాలు సృష్టించి తాను ఒక మంచి స్థానాన్ని సమాజంలో సంపాదించుకోగలుగుతాడు. నేను అనుకోవటం ఏంటంటే ఈ సినిమా తీసిన రఫీక్ కూడా ఆదర్శం కావాలి. ఇక నువ్వు ఇంత కష్టపడి ఇన్ని సినిమాలు తీసిన తర్వాత నీకెక్కడో ఆగుతుంది భవిష్యత్తు అని నేనైతే అనుకోవటం లేదు. ఖచ్చితంగా ముందుకు ఒక ప్రయాణం సాగుతుంది. చాలా హాస్యభరితమైన సినిమా అంటున్నావు కాబట్టి తెలంగాణ సమాజం ఇట్లాంటి సినిమాలే కోరుకుంటుంది. తమ కష్టాలను చూసి తాము నవ్వుకుంటూ ఆ కష్టాలను అధిగమించడానికి వీరోచితంగా పోరాటం చేస్తుంది. అది తెలంగాణ సమాజానికి ఉండే తత్వం.
ఎప్పుడు తన కష్టాలను చూసి కన్నీళ్లు కార్చి బాధపడలేదు. వాటి మీదే జోకులు వేస్తారు, నవ్వుకుంటారు, ఎంత హాస్యంగా ఉంటుందో మనకే ఆశ్చర్యం అనిపిస్తుంది. మేము ఒకసారి ఉట్నూరు దగ్గర ఒక ఆదివాసీ గూడానికి వెళ్ళినాం. మొత్తం అందరూ ఆదివాసులే ఉన్నారు అక్కడ. వాళ్ళ ఊరికి కరెంట్ వచ్చిందా అని అడిగింది నేను. అడిగితే నిజానికి అది ఉట్నూరుకు 2 కిలోమీటర్ల దూరం, కానీ కరెంట్ రాలేదు. ఆ పక్కన చెట్టు కన్ని ఎండినటువంటి ఆనగపకాయలు వేలాడుతున్నాయి. వాళ్ళు దాన్ని చూయించి గన్ని లైట్లుంటే అనుమాన పడతావు సార్ అని అన్నారు నాతో. అంటే అంటే ఇట్లా దాదాపు ఎన్ని సన్నివేశాలు ఉన్నాయో ఇటువంటివి. కాబట్టి ఈ చిరునవ్వుతో కష్టాలను ఎదుర్కోవటం, ఎంతటి వీరోచితమైన పోరాటమైనా చేసి గెలవటం అనేది తెలంగాణ సమాజానికి ఉండేటువంటి స్వభావం. అది సమ్మక్క సారలక్కల నుంచి ఇప్పటిదాకా ప్రతి ఒక్కరిలోనూ ఆ తత్వం అనేది చాలా బలంగా కనబడుతుంది. అటువంటి తత్వాన్ని ఇవాళ సినిమాకు మూలం చేయటం చాలా గొప్ప విషయమని నేను భావిస్తూ ఉన్నా. ఖచ్చితంగా ఈ సినిమా విజయాన్ని సాధిస్తుందని నాకు నమ్మకం కుదురుతుంది. ఈ నమ్మకంతోనే తెలంగాణ వాసులందరూ కూడా ఈ సినిమాను ఆదరించాలని కోరుతూ ఉన్నాం. మనం చాలాసార్లు చాలామంది పెద్ద హీరోలు అని చెప్పి అది బాగున్నా లేకపోయినా బ్లాక్లో 200 ఎక్కువ పెట్టి టికెట్లు కొని చూస్తుంటాం. కానీ మన తెలంగాణ వాసుల కోసం ఒక సినిమా టికెట్ కొని చూడటానికి మనం ఎందుకు వెనక ముందు కావాలి? ఒక్కోసారి నిరాశపడి వెనక్కి వస్తాం. కానీ ఇది మన సినిమా, మన గురించే సినిమా అయినప్పుడు మనం ఇంకా ఆ సినిమాను చొరవ తీసుకొని మనమే ముందుపడి దాన్ని ఆదరించి విజయవంతం చేయవలసిన బాధ్యత మన మీద ఉంటుంది. ఖచ్చితంగా ఆ ప్రయత్నం చేయాలని కోరుతూ ఉన్నా. నేను రఫీ గారికి చెప్పేది ఏమంటే, ఆ తొలుత సినిమా తీస్తాడు సత్యహరిశ్చంద్ర అని పేరేంటి మన ఫిలిం వరల్డ్లో, ఆయన సినిమా ప్రయత్నం అంతా రాజా హరిశ్చంద్ర. అప్పుడు ఆ మొత్తం ఆ సినిమాని తీయటానికి ఆయన ఎంత కష్టపడ్డాడని చూస్తే ఇవాళ మీరు పడుతున్నది చాలా తక్కువ. అసలు ఆయనకు ఆ రోజు గవర్నమెంట్ అనే కాన్సెప్టే లేదు, సహాయం అనే కాన్సెప్టే లేదు. ఆ రోజుల్లో ఆయన కుటుంబం అంతా దాంట్లో భాగం చేస్తాడు, వాళ్ళతోనే యాక్షన్ చేయిస్తాడు, ఇంట్లో ఉన్న వస్తువులన్నీ అమ్ముతాడు, ఒక పూట తిండి లేకుండా పడుకుంటాడు, ఆఖరికి సినిమా రిలీజ్ చేస్తాడు. అది ఎంత బ్రహ్మాండంగా హిట్ అవుతుందంటే ఇంకా తర్వాత ఆయన ఎన్నడూ వెనుకకు తిరిగి చూడలేదు. అంటే అట్లాంటి సందర్భాల్లో వాళ్ళు అన్ని విజయాలు సాధించారు. అప్పటికీ కాన్సెప్టే లేదు, సినిమా అనేదే కొత్త. అట్లాంటి సమయంలో సాధించగలేంది, ఇంత ప్రపంచంలో ఎన్ని విషయాలు తెలిసి మనం ఎందుకు ముందుకు పోం? గ్యారంటీ ముందుకే పోతాం. ఇవాళ మనం ఈ విషయంలో అనుమానం అవసరం లేదు. ప్రతిసారి ఆత్మ న్యూనత పనికిరాదు, ఆత్మస్థైర్యమే మనకు చాలా మార్గదర్శకం కావాలి, మన జెండాగా నిలవాలి. ఖచ్చితంగా ఈ సినిమాతో నీకు కూడా ఒక మంచి గుర్తింపు వస్తుంది అనేటువంటి విశ్వాసంతో ఇవాళ అభినందిస్తున్న, శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఇది డిస్క్ ఏదైతే ప్లాటినం డిస్క్ ఇవాళ రిలీజ్ చేసినామో, ఇట్లాంటి కార్యక్రమాలు మరిన్ని జరుపుకునేటువంటి అవకాశం నీ జీవితంలో రావాలని కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరం కోరుకునేటువంటి వాళ్ళమే. ఈ సజీవమైనటువంటి చిత్రం, సజీవమైనటువంటి ఒక అనేకమైన మైలురాళ్ళని సాధిస్తుందని, అధిగమించి ముందుకు పోతుందని చెప్పి మరొకసారి శుభాకాంక్షలతో సెలవు. తెలంగాణ ఉద్యమము అయిపోయిన తర్వాత ఎన్నికలకు ముందు ఒక మేనిఫెస్టో విడుదల చేసినాం. ఆ మేనిఫెస్టోలో కొన్ని అంశాలు ప్రత్యేకంగా ప్రతిపాదించినాం. అందులో మొదటిది ఏమంటే, తెలంగాణలో కూడా ఒక పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ తరహాలో ఒకటి రావాలి. చాలామంది అన్నారు ఉచ్చయం చేస్తుందని, కానీ కొంత ప్రొఫెషనలిజం అనేది రావటానికి అట్లాంటి ఒక ఇన్స్టిట్యూట్ చాలా అవసరమని నేను చాలా గట్టిగా నమ్ముతూ ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి ఈ గవర్నమెంట్ యొక్క సంస్థలు కూడా ప్రత్యేకంగా తెలంగాణ నిర్మాతలకు ప్రోత్సాహం కల్పించాలని కూడా కోరుతా ఉన్నాం. మూడవది మేము కోరుతున్నది ఏమంటే, సినిమా థియేటర్ల మీద గుత్తాధిపత్యాన్ని రద్దు చేయాలి. సినిమా విడుదలకు సంబంధించి, ప్రదర్శనకు సంబంధించి చాలా మార్పులు రావాల్సినటువంటి అవసరం. ఆ మార్పులు సంస్కరణల కోసం తెలంగాణ ఉద్యమంలో భాగంగా కూడా కొట్లాడినాం, ఇప్పుడు కూడా ఖచ్చితంగా కొట్లాడుతున్నాం. అందుకనే ఆ సినిమాటోగ్రఫీ శాఖను కానీ, ఏం కార్పొరేషన్ ఫిల్మ్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కానీ వెంటనే విభజించి దాన్ని తెలంగాణకు సంబంధించినటువంటి ఫిల్మ్ కార్పొరేషన్గా అభివృద్ధి చేయవలసినటువంటి అవసరం ఉంది.
ప్రత్యేకించి తెలంగాణ సమాజం ఇక్కడ సాధించినటువంటి విజయాలను ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రయత్నాలను వాటిని గుర్తించి స్వీకరించి వాటిని తమ ఒక విజయంగా చూసేటువంటి ఒక తత్వాన్ని తెలంగాణ సమాజంలో పెంపొందించడానికి కూడా ఒక ప్రత్యేకమైన ప్రయత్నం జేఏసీ తప్పకుండా చేస్తారు. మనకున్న ఒకే ఒక ఇబ్బంది ఏంటంటే ఉన్నటువంటి వాళ్ళం ఇంకా కొంత ఐక్యంగా నిలబడటం అనేది చాలా అవసరం. సినిమా రంగంలో ఉన్న వాళ్ళం అది నిలబడగలిగితే మనం ఇంకా కొంత వేగంగా మనం ఈ మార్పుల కోసం ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది. సరే, కొత్తగా సంస్థలు ఏర్పడ్డప్పుడు ఈ అవాంతరాలు తప్పవు, కానీ ఖచ్చితంగా ఎప్పుడైనా మనం ఈ యొక్క లక్ష్యాలను సాధించడానికి ఒక ప్రయాణం చేయవలసి ఉంటుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఆఖరిగా ఇంకొక మాట నేను పదే పదే చాలామందికి చెప్తున్నది ఏమంటే, తెలంగాణ సినిమా ఇండస్ట్రీ చరిత్ర మీదనే ఇక్కడ ఒక సదస్సు జరగవలసిన అవసరం. ఎప్పుడో ఇక్కడ థియేటర్ స్టూడియోలు ఉండేవి, ఇక్కడ పాత బస్తీలో స్టూడియోలు ఉండేవి, ఏనాడో మన దగ్గర థియేటర్లు ఉండేవి. ప్రత్యేకంగా దీనికోసమే దీన్ని ప్రోత్సహించడం కోసం నిజాం ప్రభుత్వం దాన్ని చొరవ తీసుకొని వాళ్ళే ఈ కంపెనీలను ఏర్పాటు చేసి థియేటర్లను ఏర్పాటు చేసి వారు ఈ సినిమా పరిశ్రమను ఆదరించారు. ఇక్కడ కళాకారులు ఉన్నారు, ఇక్కడ నుంచి వచ్చినటువంటి అద్భుతమైన సినిమాలు ఉన్నాయి, ఇక్కడ నుంచి ఉన్నటువంటి చాలామంది దర్శకులు నిర్మాతలు ఉన్నారు. ఈ మొత్తం చరిత్ర దానికి ఉండేటువంటి ప్రత్యేకతలు ఏమిటి అనేది బయటికి రావాల్సిన అవసరం ఉన్నది. అది కూడా ఒక సెమినార్ లాగా జరగాలి. ఆ సెమినార్ కూడా చాలా ఈ తెలంగాణ ఫిల్మ్ పరిశ్రమతో అనుబంధం ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా దాంట్లో మనం భాగం చేయగలగాలి. అయితే ఇది మేము చేయగలిగే పని కాదు. ఖచ్చితంగా ఈ సినిమాలో ఉన్న తెలంగాణ వారే ఈ చొరవ తీసుకోవలసినటువంటి అవసరం ఉంది. ఏదో ఒకరోజు అట్లాంటి చొరవ తీసుకుంటారని అయితే నేనైతే నిరాశలో దేన్ని వదిలిపెట్టడం కాదు. ఖచ్చితంగా వెంటబడుతూనే ఉంటా. ఏదో ఒకరోజు ఆ సెమినార్ జరుగుతుంది, నేను చూస్తా అనే విశ్వాసంతోనే నేను ఎప్పుడు కూడా పనిచేస్తాను కాబట్టి ఆ నమ్మకం నాకుంది. ఇది మాకు ఉన్నటువంటి నా మనసులో జేఏసీ స్వీకరించినటువంటి తన మేనిఫెస్టోలో భాగం చేసుకున్నటువంటి అంశాలు. ఇవాళ నువ్వు అడిగితే నేను కొత్తగా చెప్తూనే కావు, నువ్వు అడిగినా అడగకపోయినా ఈ కార్యాచరణ జేఏసీ నిర్వర్తిస్తూనే ఉంటుంది. సినిమా రంగానికి సంబంధించి జాక్ లాంటి ఆర్గనైజేషన్స్ వాటిని ప్రోత్సహించడం చాలా సంతోషంగా ఉంది. ఏదైతే మా చెల్లెమ్మ చెప్పినట్టు మనకు థియేటర్లు కానీ ఎన్ఆర్ఐల విషయంలో రఫీ గారు ఇప్పటికే ఎన్ఆర్ఐలను సంప్రదిస్తున్నారు, తప్పకుండా నేను కూడా పోయిన తర్వాత చాలామందిని ఇది కన్విన్స్ చేయడం మోస్ట్ ఇంపార్టెంట్. సినిమా ఇండస్ట్రీ అనగానే ఒక రకమైన చెడ్డ అభిప్రాయం ఉన్నది, దాంట్లో నుంచి వాస్తవాలని గ్రహించేటట్టు చేయవలసిన బాధ్యత రఫీ గారి మీద ఉంది.